వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అంటే, ఎక్కడ అవినీతికి ఆస్కారం లేకుండా, అవినీతికి తావు లేకుండా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఖచ్చితంగా చెప్పచ్చు. తాజాగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఎప్పుడైతే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారో, అంటే రెవెన్యూ అధికారులు కానివ్వండి, లేదంటే ఇతరత్ర మండలానికి సంబంధించిన అధికారులు కానివ్వండి, ఏ శాఖకు సంబంధించిన అధికారులైనా, ఏదైనా ఒక రైతుకు సంబంధించి లేదంటే వేరే వాళ్ళకి సంబంధించి ఒక పని జరగాలి అంటే ఖచ్చితంగా లంచం ఇవ్వనిదే ఏ పని జరగని పరిస్థితి. ఇది ఓపెన్ సీక్రెటే, అందరికీ తెలిసిన విషయం. అయితే లంచాన్ని, లంచాధికారుల్ని అంత త్వరగా కట్టడి చేయడం సాధ్యమా ఏ ప్రభుత్వానికి అయినా అంటే అది చాలా కష్టమనే చెప్పాలి. ఓకే, కాకపోతే ప్రతి ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది. లంచాలు ఇవ్వద్దున్న బోర్డులు ఉంటాయి ఆఫీసుల్లో, లంచాలు తీసుకుంటే కింది నెంబర్లకు ఫోన్ చేయండి అని ఉంటుంది. అక్కడే ఒక ఎంఆర్ఓ ఆఫీసులో చూసుకుంటే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, ఈ ఆఫీసులో ఎవరైనా లంచం పెడితే నా నెంబర్కి ఫోన్ చేయండి అని కింద ఎంఆర్ఓ నెంబర్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఎంఆర్ఓలే లంచాలు తీసుకుంటున్న పరిస్థితి, మరి ఎప్పుడే వాళ్ళు ఎవరికి ఫోన్ చేయాలి? అంటే ఆ ఎంఆర్ఓకే ఫోన్ చేసి మీ దగ్గర మీరు లంచం అడుగుతున్నారని చెప్పి ఆయనకే కంప్లైంట్ చేయాలా? సో ఇదే ఆ బోర్డు ఎప్పుడైతే చూసారో దాని మీద వస్తున్న కామెంటు, విమర్శలు ఇవే. అందుకే అది ఎక్కడ ఏ రాష్ట్రంలో జరుగుతుంది, తెలంగాణలో లేదంటే ఆంధ్రప్రదేశ్లో అనేది పక్కన పెడితే, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాంటి అవినీతి జరగకూడదు అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులకు సంబంధించి ఒక ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేశారు. ఆల్రెడీ అందరికీ తెలిసింది, ఎక్కడైనా వాళ్ళకి ఏదైనా పని జరగకపోతే కనుక దానికి సంబంధించి వెంటనే ఆ నెంబర్కి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి చెప్తే వాళ్ళు వెంటనే సంబంధిత శాఖకు సంబంధించిన అధికారులతో మాట్లాడి, ఆ జిల్లా అధికారులతో మాట్లాడి దానికి ఎందుకు ఆ సమస్య అనే దాని మీద సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తారు. అలాగే ప్రతి వారం జరిగిన స్పందన కార్యక్రమం, జరిగే స్పందన కార్యక్రమం కలెక్టర్ దగ్గర నుంచి అందరూ పాల్గొంటారు. వీళ్ళు జిల్లాలో ఏమన్నా వాళ్ళకి వినతులు ఇవ్వాలనుకున్నా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆ స్పందన కార్యక్రమంలో, ప్రతి మండలంలో కూడా జరుగుతుంది ఇప్పుడు, ఆ స్పందన కార్యక్రమం ద్వారా కూడా వాళ్ళ సమస్యలను తీర్చే పనిలో భాగంగా అదొక కొత్త కార్యక్రమం చేపట్టారు. దానికి కూడా ఆ స్పందన కార్యక్రమానికి కూడా మంచి స్పందన వస్తుంది. అయితే ఇప్పుడు తాజాగా తీసుకున్న మరో నిర్ణయం ఏంటంటే 1450 ఇది నేరుగా ఓన్లీ లంచాలు అడిగే అధికారుల గురించి, లంచాలు తీసుకునే అధికారుల గురించి మాత్రమే సంబంధించి ఫిర్యాదు చేసేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ 1450 డైల్ 1450. ఈ నెంబర్కి కనుక కాల్ చేస్తే ఓన్లీ ఇక్కడ ఎక్కడైతే అవినీతి జరిగింది, ఎవరైతే లంచం అడుగుతున్నారు, వాళ్ళ పని ఏంటి, ఆ పనికి వాళ్ళు ఎంత లంచం డిమాండ్ చేశారు అనేది కనుక వెంటనే 1450 ఫిర్యాదు చేస్తే, ఈ ఫీడ్బ్యాక్ అంతా రోజుకి ఎంతమంది రాష్ట్రంలో ఏ జిల్లాల నుంచి ఎక్కడ ఎక్కువగా ఏ జిల్లాల నుంచి అవినీతి జరుగుతుంది అనే దాని మీద ఒక అంచనా వేయచ్చు అధికారులు అనే దాని మీద 1450 నెంబర్ పెట్టారు. అదే టైంలో వెంటనే యాక్షన్ తీసుకోవడానికి కూడా, అంటే ఎప్పుడైతే 1450కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక గుంటూరు జిల్లా నుంచి కాల్ వెళ్ళింది అంటే వెంటనే గుంటూరు జిల్లా కలెక్టర్కు ఏ నెంబర్ నుంచి ఫిర్యాదు వచ్చిందో మెసేజ్ వాళ్ళు కలెక్టర్ పాస్ చేస్తారు. కలెక్టర్ దగ్గర నుంచి అలాగే డిప్యూటీ కలెక్టర్ దగ్గరికి వెళ్తుంది, అక్కడ నుంచి ఆర్డీఓ, అక్కడ నుంచి ఎంఆర్ఓ, అలా కింది స్థాయి అధికారులకు వెళ్ళి అక్కడ ఎవరు రెవెన్యూ స్థాయిలో అయితే విఆర్ఓ స్థాయిలో అధికారులు లంచాలు తీసుకోవడానికి రెడీ అవుతున్నారా, లేదంటే ఎంఆర్ఓ స్థాయి అనే దాన్ని బట్టి ఆ పై అధికారులకు వెంటనే ఫిర్యాదు వెళ్తుంది. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళ సుపీరియర్స్కి వాళ్ళు రిటర్న్ రిపోర్ట్ ఇవ్వాలి, ఏం చేశారు, ఏంటి, అది ఎంతవరకు వాస్తవం కాదా, ఎందుకు వాళ్ళు లంచం తీసుకున్నారు. ఇంత పగడ్బందీగా ఏర్పాట్లు అయితే మొదలుపెట్టారు 1450 ఈ నెంబర్ని అందరూ ఉపయోగించుకుంటే అసలు ప్రభుత్వ అధికారులు ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నారు, పాలకులు ఎంత కరెక్ట్గా పనిచేస్తున్నారు అనేది అర్థమవుతుంది. ఇప్పటికే జగన్ గారి పరిపాలనలో ఎక్కడ అవినీతి జరగకుండా ఉండేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాకపోతే జరిగే అవినీతి జరుగుతుంది, లంచాలు తీసుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అనే రూమర్స్ కూడా లేకపోలేదు. అయితే మొత్తం కంప్లీట్గా 100% లంచాధికారులను తరిమి కొట్టాలి అంటే వాళ్ళ మనసులు మార్చడం అనేది అది 100% జరిగే పని అయితే కాదు. కాకపోతే ఒక ప్రయత్నం అన్నమాట, ఒక కనీసం ఒక 50-60% అయినా జరిగినా కొంతవరకు లంచాధికారుల్లో మార్పులు వచ్చినా, ఎప్పుడైతే ఫిర్యాదు వెళ్ళిందో తర్వాత ప్రభుత్వం వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది, వెంటనే ఇమీడియట్గా సస్పెండ్ చేస్తుందా, లేదంటే మరీ ఎక్కువ చేస్తే ఒకరిద్దరిని డిస్మిస్ చేస్తుందా అనేది చూడాలి. ఇప్పుడు సాధారణంగా ఒకవేళ వాళ్ళు లంచాలు తీసుకుంటూ పట్టుబడినా, ఏసీబీ అధికారులు పట్టుబడినా ఏం చేసినా ఇమీడియట్గా అయితే సస్పెండ్ అయితే చేస్తారు. కానీ సస్పెండ్ అయిన తర్వాత మళ్ళీ 6 నెలలు సస్పెన్షన్ అంటే 6 నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా వాళ్ళు వచ్చి విధుల్లో కూర్చుంటారు. అలా కాకుండా ఈసారి నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఇమీడియట్గా డిస్మిస్ చేస్తారా, యాక్షన్ తీసుకుంటారా వాళ్ళ మీద,
ఏంటి అనేది ఒకవేళ స్టార్ట్ అయితే వేరే వాళ్ళకి బుద్ధి వచ్చే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమన్నా మార్పు జరుగుద్ది. మొత్తం మీద 14500 డైల్ 14500 అయితే అందుబాటులోకి వచ్చింది ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. దాన్ని ఉపయోగించుకోండి. అవినీతిని నిర్మూలించడానికి జగన్ గారి ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి ప్రజలు వంతుగా కూడా సహాయపడితే అవినీతి నిర్మూలించే అవకాశం ఉంటుందేమో చూడాలి. స్టే ట్యూన్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.